हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन आकाकरगायल कर्री चेसुकुन्नाम। कावाल्सिन एंटो चूसेद्दाम। ఒక పావు కేజీ ఆకాకరకాయలు తీసుకున్నాం, ఒక ఉల్లిపాయ తీసుకున్నాం, టమాటా ఒకటి, కరివేపాకు, కొత్తిమీర, కొన్ని పల్లీలు, ఒక స్పూన్ నువ్వులు, వెల్లుల్లి, అలాగే కారం, సాంబార్ పౌడర్, కొంచెం పసుపు, టేస్ట్కు సరిపోయినంత ఉప్పు తీసుకున్నాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం. పోపు గింజలు ఒక స్పూన్ తీసుకున్నాం. కొంచెం కొబ్బరి తీసుకున్నాం. ఇప్పుడు ఈ కాకరకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే ఉల్లిపాయ, టమాటాను కూడా కట్ చేద్దాం. వీటిని కూడా పౌడర్ చేసి పెట్టుకుందాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పసుపు ఉప్పు వేసుకుందాం. పసుపు ఉప్పు కలిపిన వాటర్లో కాకరకాయలు కట్ చేసుకొని శుభ్రంగా కడుగుదాం. స్టవ్ పై ఒక బాండి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగింది, పోపు గింజలు వేసుకుందాం. అలాగే కరివేపాకు, స్టవ్లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేస్తున్నాం. ఫ్రై అయింది. ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కలు వేస్తున్నాం. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కూడా ఫ్రై చేస్తున్నాం. కాకరకాయలు ఫ్రై అయిపోయి టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాం. అలాగే కారం, సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, కొబ్బరి, వెల్లుల్లి పౌడర్ వేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం.
ఆకా కరగాయల కర్రీ ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.